మంజిత్ చిల్లర్ పరిచయం అవసరం లేని వ్యక్తి. కబడ్డీలో బాగా గుర్తింపు పొందిన ప్లేయర్ మంజిత్ చిల్లర్ యాటిట్యూడ్, కమిట్మెంట్, కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉన్న ఆల్రౌండర్. అందుకే తనను ఆంగ్రీ యంగ్ మ్యాన్ అని, వన్ మ్యాన్ ఆర్మీ అని నానా రకాల పేర్లతో పిలుస్తారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని దాన్ని లక్ష్యంగా మలుచుకొని దానికి నిరంతరం శ్రమిస్తారు. దానిలో బాగా రాణిస్తున్నప్పటికీ మధ్యలో వచ్చే ఆటంకాలకు ఆగిపోయి ఆత్మహత్యలకు సైతం పాల్పడతారు. ఇక జీవితమే లేదనుకుంటారు. కానీ మంజిత్ చిల్లర్ అలా కాదు. నిజానికి మంజిత్ చిల్లర్ మంచి రెజ్లర్. మల్లయుద్ధంలో పెద్ద పెద్ద దిగ్గజాలను ఓడించిన ధీరుడు. దీంట్లో తనకు తీవ్రమైన గాయం కావడం, అలాగే ఇంట్లో వారు వద్దనడం వల్ల మంజిత్ కూడా ఆగిపోయాడు. కానీ మంజిత్ చిల్లర్ అందరిలా జీవితం అయిపోయిందని జీవితంలో ఆగిపోలేదు. తను కబడ్డీ అనే మరో రంగాన్ని ఎంచుకొని దానిలో గోల్డ్ మెడల్స్ సాధించి తన సత్తాను ప్రపంచానికి చాటుతున్నాడు. మరి మంజిత్ చిల్లర్ రెజ్లర్ నుండి కబడ్డీ ప్లేయర్గా మారాడని, అలాగే తన నిజ జీవితాన్ని గురించి కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంజిత్ చిల్లర్ 1986 ఆగస్టు 18 ఢిల్లీలోని నిజాంపూర్లో జన్మించాడు. మంజిత్ తండ్రి పేరు జయప్రకాష్, తల్లి పేరు నిర్మలాదేవి. మంజిత్కు సందీప్ చిల్లర్, ఆశిష్ చిల్లర్, వీరేందర్ చిల్లర్ అని ముగ్గురు సోదరులు కూడా ఉన్నారు. మంజిత్ తండ్రి జయప్రకాష్ గారు హర్యానా పోలీసులతో కలిసి పనిచేసేవాడు. మంజిత్ది ఢిల్లీ అయినప్పటికీ తన తండ్రి హర్యానా పోలీసులతో కలిసి పనిచేయడం వల్ల వారు హర్యానాలోనే నివసించేవారు. ఇక హర్యానాలో ఆటలకు పెట్టిందే పేరు. వారు నివసిస్తున్న ప్రాంతంలో కబడ్డీ అలాగే కుస్తీ ఎక్కువగా ఆడేవారు. మంజిత్కు కుస్తీ బాగా నచ్చి కుస్తీని ఎంచుకున్నాడు. అలా 10 సంవత్సరాల వయసులో మంజిత్ కుస్తీని ప్రారంభించాడు. ఇక రోజు స్కూల్ నుండి రాగానే కుస్తీ ప్రాక్టీస్ చేసేవాడు. కొద్ది రోజుల తర్వాత తన ఇంటి దగ్గరే కుస్తీ మైదానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులను ఇంటికి పిలిచి వారితో పోటీ పడేవాడు. కానీ మంజిత్ తండ్రికి ఇదంతా నచ్చేది కాదు. తన కొడుకు ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాలనుకున్నాడు. దాంతో మంజిత్ను కుస్తీ ఆడనిచ్చేవాడు కాదు. అయినా సరే మంజిత్ వినేవాడు కాదు, దాంతో దెబ్బలు తినేవాడు. ఇక కష్టపడి 10వ తరగతిని పూర్తి చేశాడు. ఆ తర్వాత పానీపత్లోని కాలేజీలో చేరాడు. కాలేజే కాకుండా ఒక స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ అయ్యి అక్కడ బాగా శిక్షణను పొందాడు. ఆ తర్వాత పలు చోట్ల కుస్తీ పోటీలో పాల్గొన్నాడు. దాంతో మంజిత్ కాస్త గుర్తింపు పొందాడు. ఇక మంజిత్ తన డిగ్రీని ఢిల్లీలోని కేఎం కాలేజీ నుండి పూర్తి చేశాడు. ఇక్కడ చదువుతూనే చాలా కుస్తీ పోటీలో కూడా పాల్గొన్నాడు. తర్వాత తిరుగులేని టాప్ 10 రిజల్ట్స్లో ఒకటిగా ఎదిగాడు. దాంతో కుటుంబం నుండి కూడా కాస్త సపోర్ట్ లభించింది. తర్వాత ఒకసారి పానీపత్లో జరుగుతున్న టాప్ 10 రిజల్ట్స్ పోటీలో మంజిత్ పాల్గొన్నాడు. దీనిలో 5 ఓడించాలి. మొదట 2 ఓడించాడు. తర్వాత చాలా తక్కువ సమయంలోనే కేవలం 3 నిమిషాలలో మరో 2 ఓడించాడు. ఆ తర్వాత చివరి ఘట్టంలో మంజిత్ ముక్కుకు తీవ్రమైన గాయమైంది. దాంతో మంజిత్ అక్కడే కుప్ప కూలిపోయాడు. వెంటనే మంజిత్ను హాస్పిటల్కు తరలించారు. దెబ్బ చాలా గట్టిగా తగలడం వల్ల మంజిత్ కొంతకాలం హాస్పిటల్లోని బిడ్డకి పరిమితమయ్యాడు. ఇక ఇంట్లో వారు మంజిత్ కుస్తీ ప్రయాణానికి బ్రేకులు వేశారు, కుస్తీని వద్దన్నారు. దాంతో మంజిత్ ఇంట్లోనే ఉండేవాడు. తర్వాత కొద్ది రోజులకు గ్రామంలోని పిల్లలు కబడ్డీ ఆడటాన్ని గమనించిన తను వారితో సరదాగా కబడ్డీ ఆడటం ప్రారంభించాడు. రోజురోజుకు తనకు కబడ్డీపై ఇష్టం పెరగడంతో తను కబడ్డీ బాగా ప్రాక్టీస్ చేశాడు. కొంత బరువు కూడా తగ్గాడు. మంజిత్ కబడ్డీ కూడా చాలా బాగా ఆడటంతో హర్యానా టీంకు సెలెక్ట్ అయ్యాడు. హర్యానా టీం తరఫున అద్భుతంగా ఆడటంతో ఇండియా టీంకు కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇక్కడ నుండి మంజిత్ వెనక్కి మాత్రం తగ్గలేదు. 2009 ఏషియన్ ఇండోర్ గేమ్స్లో గోల్డ్ మెడల్ను సాధించాడు. అలాగే 2010 ఏషియన్ గేమ్స్లో కూడా గోల్డ్ మెడల్ను సాధించాడు. తర్వాత 2010, 2011 మరియు 2012 నేషనల్ ఛాంపియన్షిప్లో వరుసగా 3 గోల్డ్ మెడల్ను సాధించాడు. తర్వాత 2012 ఏషియన్ బీచ్ గేమ్స్లో బ్రోంజ్ మెడల్ను కూడా సాధించాడు. తర్వాత 2014 జరిగిన ఏషియన్ గేమ్స్లో మంజిత్ చిల్లర్ టీంలోని అత్యంత కీలక ప్లేయర్గా ఉండి మరో గోల్డ్ మెడల్ను తన సొంతం చేసుకున్నాడు. ఇక 2014 ప్రో కబడ్డీ ప్రారంభమైంది. మంజిత్ తన ప్రో కబడ్డీ లీగ్ ఇన్నింగ్స్ను బెంగళూరు బుల్స్ తరఫున ప్రారంభించాడు. కబడ్డీ ఆటగాళ్లు వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి, గుర్తింపు పొందడానికి ఒక వేదికను ఇచ్చే లీగ్లో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు మంజిత్ చిల్లర్. సీజన్ 1 మంజిత్ బెంగళూరు టీంకు కెప్టెన్గా ఉండి 71 రెడ్ పాయింట్స్, 51 టాకిల్ పాయింట్స్ సాధించి టీంను సెమీఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. అలాగే ఈ సీజన్లో స్టార్ స్పోర్ట్స్ డిఫెండర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. తర్వాత మంజిత్ ఇంజియాన్ గేమ్స్లో కూడా పాల్గొన్నాడు. దీని తర్వాత హర్యానా ప్రభుత్వం రాకేష్ కుమార్తో పాటు మంజిత్ చిల్లర్కు 2 కోట్ల నగదు బహుమతిని ప్రదానం చేసింది. ఆ తర్వాత అర్జున అవార్డు కోసం వీరిద్దరూ హర్యానా నివాసితులేనని పేర్కొంటూ పత్రాలను సమర్పించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం వ్యక్తి కనీసం 17 సంవత్సరాల రాష్ట్ర నివాసే ఉండాలి. కానీ మంజిత్ ఫారం ప్రకారం అతను ఢిల్లీ నివాసి. ఇద్దరు ఆటగాళ్లు హర్యానాలో నివసించేవారు కాదని ధృవీకరించబడింది.
అలాగే వారు ప్రభుత్వాన్ని మోసం చేశారని ప్రకటించారు. ఇద్దరు కబడ్డీ ఆటగాళ్లు, అందులో ఒకరు అర్జున అవార్డు గ్రహీత. హర్యానా ప్రభుత్వం నుండి 2 కోట్ల అవార్డును పొందిన సంఘటనపై దర్యాప్తు జరిపించేందుకు విజిలెన్స్ విచారణ జరపమని క్రీడామంత్రి అనిల్ విజ్ ఆదేశించారు. విచారణలో తను హర్యానా నివాసి కాదనే తేలింది. మంజిత్ ఇలా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎదిగాడు. ఇక ఇట్టకేలకు 2015లో మంజిత్ చిల్లర్ తను ఆశించిన అర్జున అవార్డును అందుకున్నాడు. తర్వాత పీకేఎల్ సీజన్ 2లో బెంగళూరు టీం వారు మంజిత్ ను 10 లక్షలకు ఎంచుకున్నారు. మంజిత్ కూడా దానికి తగ్గ ప్రదర్శన కనబరిచాడు. ఈసారి బెంగళూరు బుల్స్ రన్నర్అప్ గా నిలిచినప్పటికీ మంజిత్ చిల్లర్ తన దిమ్మతిరిగే ఆల్రౌండర్ ప్రతిభతో 67 రెడ్ ప్యాంట్స్, 40 టాకిల్ ప్యాంట్స్ సాధించి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా నిలిచాడు. తర్వాత సీజన్ 3లో మంజిత్ చిల్లర్ ను పూణే రిపల్టన్స్ టీం ఎంచుకుంది. దీనిలో మంజిత్ 61 టాకిల్ ప్యాంట్స్, 45 రెడ్ ప్యాంట్స్ సాధించాడు. దాంతో పూణే టీం 3వ స్థానంలో నిలవగలిగింది. ఇక 2016లో జరిగిన కబడ్డీ వరల్డ్ కప్లో మంజిత్ ఇండియా టీంకు డిప్యూటీ కెప్టెన్గా ఉండి ఇండియా టీం కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించి గోల్డ్ మెడల్ను కూడా సాధించాడు. పీకేఎల్ సీజన్ 4లో మంజిత్ మరోసారి పూణే తరపున ఆడాడు. ఈసారి అంతగా రాణించలేదు. 44 టాకిల్ ప్యాంట్స్, 24 రెడ్ ప్యాంట్స్ మాత్రమే సాధించాడు. దాంతో పూణే ప్లేఆఫ్స్కు చేరలేకపోయింది. సీజన్ 5 వచ్చేసరికి టాప్10 రీడర్స్ మరియు డిఫెండర్స్ రెండింటిలోనూ కనిపించిన ఏకైక ప్లేయర్ మంజిత్ చిల్లర్ కావడంతో జైపూర్కు యాజమాన్యం వహిస్తున్న అభిషేక్ బచ్చన్ కళ్ళు మంజిత్ చిల్లర్పై పడ్డాయి. దాంతో సీజన్ 5కి మంజిత్ను జైపూర్ టీం 75.5 లక్షలకు కొనుగోలు చేసింది. దీన్ని బట్టే చెప్పొచ్చు మంజిత్ ఎలాంటి ప్లేయరో, ఎంతటి విలువైన ప్లేయరో అని. ఇక జైపూర్ టీంలో కూడా మంజిత్ చిల్లరే కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. ఈసారి మంజిత్ కేవలం 5 రెడ్ ప్యాంట్స్, 47 టాకిల్ ప్యాంట్స్ సాధించి తనపై ఉంచిన ఆశలను నట్టెట్లో ముంచాడు. ఈ సీజన్ స్టార్టింగ్లోనే మంజిత్ చిల్లర్కు ఇంజురీ అయింది. దానివల్ల తను చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు. ఇంజురీ ప్రభావం ఇంకా ఉండడంతో 2018 ఏషియన్ గేమ్స్లో మంజిత్ ఆడలేదు. తను ఆడనప్పటికీ టీంకు సలహాలు, సూచనలు అలాగే ప్రత్యర్థుల బలబలహీనతలు అన్నీ టీంకు చెప్తున్నాడు. టీంపై నమ్మకంతో ఉన్న ఇరాన్ ఇచ్చే గట్టి పోటీ గురించి టీంను హెచ్చరించాడు. అయినప్పటికీ అనుకోకుండా ఇండియా టీం ఇరాన్ చేతిలో ఓడిపోయింది. తర్వాత 2018లోనే జరిగిన దుబాయ్ కబడ్డీ మాస్టర్స్లో మంజిత్ కూడా ఆడాడు. దీనిలో తన అద్భుతమైన ఆల్రౌండర్ ప్రతిభతో విన్నింగ్ టీంలో ఒకడయ్యాడు. ఇవే కాకుండా మంజిత్ చిల్లర్ రైల్వేస్ టీం తరఫున కూడా అద్భుతంగా ఆడుతూ చాలా విజయాలను అందించడమే కాకుండా గోల్డ్ మెడల్స్ను కూడా సాధించాడు. మంజిత్ చిల్లర్ రైల్వేస్ డిపార్ట్మెంట్లోనే ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఇక ప్రో కబడ్డీ సీజన్ 6లో మంజిత్ చిల్లర్ను తమిళ తలైవాస్ టీం వారు ఎంచుకున్నారు. దీనికి కూడా తనే కెప్టెన్గా ఉండి 59 టాకిల్ ప్యాంట్స్, 8 రెడ్ ప్యాంట్స్ సాధించి పర్వాలేదనిపించాడు. ఇక సీజన్ 7లో కూడా మంజిత్ మరోసారి తమిళ తలైవాస్ టీం తరఫునే బరిలోకి దిగాడు. టీం కెప్టెన్ అజయ్ ఠాకూర్ అయినప్పటికీ టీంను కంట్రోల్ చేసేది మాత్రం మంజితే. టీం మెంబర్స్ అందరూ కూడా మంజిత్ మాటను తూచా తప్పకుండా పాటిస్తారు. మంజిత్ చిల్లర్ రీడింగ్లో కూడా చిల్లరీగా ఆడగల ప్లేయర్, అలాగే ఎలాంటి ప్లేయర్నైనా ఈజీగా ట్యాకిల్ చేయగల దమ్మున్న ప్లేయర్, కోర్టులో ఏ పొజిషన్లోనైనా ఆడగల సత్తా ఉన్న ప్లేయర్. చాలామంది రీడర్స్ తన దగ్గర బోనస్ చేయడానికి కూడా భయపడుతుంటారు. తను యాంకిల్ హోల్డ్, థై హోల్డ్, డబుల్ థై హోల్డ్, బ్యాక్ హోల్డ్, అలాగే బ్లాక్, డాష్, డైవ్ ట్యాకిల్, ఇలా అన్ని రకాల ట్యాకిల్స్ చేయగల ధీరుడు. అందుకే తనను మైటీ మంజిత్ అంటుంటారు. మంజిత్ చిల్లర్ మ్యాచ్ ఓడిపోవడాన్ని అస్సలు ఇష్టపడడు. ఎలాగైనా గెలవాలని కసితో ఆడతాడు. చివరి క్షణం వరకు మ్యాచ్ను గెలిపించడానికే ప్రయత్నిస్తాడు. పట్టుదలతో ఆడతాడు. మంజిత్ ఎంత పట్టుదల కలిగిన ప్లేయర్ అంటే, ఒకసారి తను జూనియర్ నేషనల్ టీంకు సెలెక్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. దానికి 50 కిలోల బరువు ఉండాలి. కానీ మంజిత్ 62 కిలోల బరువు ఉండటంతో చాలా ఆడవరకు చేసి కేవలం ఒకే ఒక నెలలో 12 కిలోల బరువును తగ్గి సెలెక్ట్ అయ్యి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆటలో అయినా జీవితంలో అయినా పట్టుపడితే వదలడు మంజిత్ చిల్లర్. మంజిత్ బ్లాక్ లైన్ డిఫెన్స్ పెట్టి మ్యాచ్లను గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే తనను వన్ మ్యాన్ ఆర్మీ అంటారు. మంజిత్ మ్యాచ్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి పూర్తి అంకిత భావంతో ఆడతాడు. ప్రతి పాయింట్ ముఖ్యమంటాడు. చాలా అగ్రెసివ్గా ఆడతాడు. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే మండిపడతాడు. దాంతో తనను యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటారు. ఇక మంజిత్ చిల్లర్కు పెళ్ళయి ఒక కొడుకు, ఒక కూతురు కూడా ఉన్నారు. ఈ వీడియో చేసేసరికి మంజిత్ అన్ని సీజన్లలో కలిపి మొత్తం 339 టాకిల్ ప్యాంట్స్తో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే 224 రెడ్ ప్యాంట్స్ కూడా సాధించాడు. ఇప్పటివరకు మంజిత్ 23 హైఫైలు చేసి టాప్ లిస్ట్లో ఉన్నాడు. మొత్తం కలిపి 563 పాయింట్స్తో కొనసాగుతున్నాడు. ఈ సీజన్ 7లో మంజిత్ కాస్త నిరాశపరుస్తున్నాడు. కానీ తను ఎప్పుడైనా కంబ్యాక్ చేయగల ప్లేయర్. ఇప్పటివరకు కబడ్డీలో ఇండియా టీం సాధించిన అన్ని ఘన విజయాలలో మంజిత్ చేసిన కృషి వెలకట్టలేనిది. ఇండియా టీంకు తను వెన్నుముక్కలాంటి వాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఇప్పుడు కొత్త వారికి కూడా అవకాశం లభించాలనే ఉద్దేశంతో తను ఎక్కువ మ్యాచ్లు ఆడటం లేదు. ఇక కొంతకాలం తర్వాత కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించి కోచ్గా బాధ్యతలు చేపట్టి ఇండియా టీంకు తనను మించిన ఆటగాళ్లను అందిస్తా అంటున్నాడు. కబడ్డీలో బెస్ట్ ఆల్రౌండర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మంజిత్ చిల్లర్ నేటి యువ ఆటగాళ్ళందరికీ ఆదర్శనీయం. మరి కబడ్డీలో ఇంకెవరైనా బెస్ట్ ఆల్రౌండర్ ఉన్నారా? ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ కూడా నొక్కండి. మీరు ఇంకేదైనా చెప్పాలనుకుంటే కిందనున్న కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ రూపంలో చెప్పండి.